Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Bharati versus Brahmani milk. Inka jagadarana AP rajakeeyam. AP lo rajakee haddulu cherigipothunnayi. Bharta rajakeeyalo unte bharyalo trolls ku siddhapadaka tappana paristhiti kanipistundi. ఇటీవల చంద్రబాబుకి వ్యతిరేకంగా విజయవాడలో కొన్ని పోస్టర్లు వెలిశాయి. వీటిని వైసీపీ వాళ్లే అతికించారని టీడీపీ ఆరోపించింది. అయితే ఆ పని తామే చేశామని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు ప్రకటించారు. ఎన్టీఆర్ పట్ల గతంలో చంద్రబాబు ఎలా వ్యవహరించారన్న దానిపై వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అంటూ డెక్కన్ క్రానికల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ కథనాన్ని ప్రింట్ తీసి విజయవాడలోని పలు ప్రాంతాల్లో ఈ పోస్టర్లను అతికించారు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తామే ఈ పని చేశామని చెప్పినా దీని వెనక వైసీపీ ఉందని భావిస్తున్న టీడీపీ ఇప్పుడు ఎదురుదాడికి దిగింది. అనూహ్యంగా జగన్ ను కాకుండా జగన్ భార్య వైఎస్ భారతిని టార్గెట్ చేసింది. కర్ణాటకలో అక్కడ సీఎం విమర్శించేందుకు పేటీఎం తరహాలో పేసీఎం అంటూ పోస్టర్లు అతికించి సీఎం 40% కమిషన్లు తీసుకుంటున్నారని ప్రచారం చేశారు. అదే తరహాలో ఏపీలో భారతీ పే అంటూ పోస్టర్లను టీడీపీ వాళ్లు అతికించారు. తిరిగి టీడీపీ వారే ఆ పోస్టర్లను సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేస్తున్నారు. లిక్కర్ పేమెంట్స్ ఆమె తీసుకుంటున్నారంటూ భారతీ పే పోస్టర్లను తయారు చేశారు. ఈ ప్రచారంపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. మహిళలను అవమానించిన వారెవరైనా మాడి మసేయపోవలసిందేనని వైసీపీ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించింది. దేవీ నవరాత్రుల తొలి రోజున సీఎం భార్యని ఎలాంటి సంబంధం లేని విషయంలో భారతీ పే అంటూ అసత్య ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలకు అదే గది పడుతుందని వైసీపీ సోషల్ మీడియాలో హెచ్చరించింది. అక్కడితో ఆగకుండా దీనికి కౌంటర్ గా వైసీపీ రంగంలోకి దిగింది. సోషల్ మీడియాలో నారా బ్రాహ్మణిని టార్గెట్ చేసింది. భారతీ పేకి కౌంటర్ గా బ్రాహ్మణి మిల్క్ పేరుతో క్యూఆర్ కోడ్ ను తయారు చేశారు. స్కాన్ దిస్ కోడ్ టు మేక్ బ్రాహ్మణి పేపర్ బ్రాహ్మణి మిల్క్ అంటూ పోస్టర్లు వేశారు. భారత్ ఫోటోలో టీడీపీ వారు కోడ్ తయారు చేయగా బ్రాహ్మణి పేరుతో వైసీపీ వారు మరో కోడ్ తయారు చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ అంశమే హాట్ టాపిక్ గా మారింది.